శ్రీ గురు నమ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ నమస్కారం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఎందుకంటే అమ్మవారికి సంబంధించిన పది అవతారాలు చెప్పేటటువంటి ఆ యొక్క శక్తిని ఆ యొక్క ఆశీస్సును అనుజ్ఞనిచ్చినటువంటి ఆ అమ్మకు సర్వదా అలాగే మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఇక్కడ అమ్మవారి యొక్క అవతారం విజయదశమి అంటే పదవ రోజు దశమి రోజుల్లో దేవీ నవరాత్రుల్లో వచ్చేటటువంటి పదవ అవతారం పదవ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారిగా మనం అలంకరణ చేస్తాము ఆ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు కలిగినటువంటి చీరను మనం అలంకరణ చేస్తాము ఆ రోజున అమ్మవారికి పెట్టే నైవేద్యం పులిహోర గారిలో ఈ ఇరవై ఏడు నక్షత్రాల వారు కూడా ఈ రోజున తప్పకుండా అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేయాలి ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పనులు ఉంటూ ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో మీరు ఏదైనా మంత్రాన్ని చదవకపోయినా అమ్మవారిని ఆరాధన చేయడానికి మీకు కాలం అనుకూలంగా లేకపోయినా ఈ దశమి రోజులు తప్పకుండా అమ్మవారికి ఈ యొక్క పులిహోర గారెలు నైవేద్యాన్ని చెల్లించి ఆకుపచ్చ వస్త్రాన్ని అమ్మవారికి అలంకరణ చేసి ఈ మంత్రంతో చదవండి ఇరవై ఏడు నక్షత్రాల వారు ఏ నక్షత్రం వారైనా సరే ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు అంటే మనకు ఒక శాస్త్రం చెప్తుంది ఇక్కడ సర్వశక్తులకు కూడా శక్తి స్వరూపుని అయినటువంటి అమ్మవారు ఈ అమ్మవారిని అపరాజిత అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది ఈమెను మహా త్రిపుర సుందరి అని కూడా మనం చెప్తూ ఉంటాము శ్రీచక్ర అధిష్టాన దేవత సక్రార్చన చేసేవాళ్ళు శ్రీచక్రార్చన అందరూ కూడా ఈ దశమి రోజులు చేసేటటువంటి నామజపం వారి జీవితాన్ని అమృత తుల్యంగా మారుస్తుంది బిచ్చగాళ్లను కూడా అంటే కాడు పేదవారిని కూడా కోటీశ్వరులుగా మహా అదృష్టవంతులుగా మార్చేటటువంటి ఆరాధన ఏదైనా ఉందా ఈ రోజు అంటే అది విజయదశమి రోజు చేసేటటువంటి ఆరాధనే విజయదశమి నాడు చేసేటటువంటి మంత్ర జపమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ రోజున అమ్మవారికి చదివేటటువంటి మంత్రము మీరందరూ కూడా నోట్ చేసుకోండి ఓం హ్రీం మహాశక్త్యై నమ హ్రీం మహాశక్త్యై నమ ఈ మంత్రము చాలా గొప్పగా సిద్ధించే మంత్రము ఈ మంత్రానికి ముందు శ్రీ శ్రీ నమ నమః నమ గురుభ్యో నమ అని మూడు మార్లు గురువుని మనసులో స్మరణ చేసుకుని తదుపరి ఓం క్షేం క్షేత్రపాలాయ నమ అనేటటువంటి మంత్రం తర్వాత ఈ మంత్రాన్ని మూడు మాలల జపం చేయండి మీ కోరిక అడగండి అమ్మ నాకు ధనం కావాలి నాకు గృహం కావాలి నాకు సంతానం కావాలి నాకు ఉద్యోగం కావాలి నాకు ప్రమోషన్ కావాలి ఎప్పుడు కూడా మీరు మాట్లాడేటటువంటి మాట ఎప్పుడూ కూడా శుభమై ఉండాలి మహాశుభమై ఉండాలి అంతే తప్ప నాకు కష్టం పోవాలి నాకు దుఃఖం పోవాలి నా అప్పులు తీరాలి అనేటటువంటి ప్రస్తావనే చేయరాదు ఎప్పుడూ కూడా మనం ఎప్పుడూ కూడా ఎంత ఎక్కువగా పాజిటివ్గా మాట్లాడతామో అంత శక్తి మనలో నిమిడీకృతమై ఉంటుంది ఈ యొక్క పాజిటివ్గా మాట్లాడేటటువంటి ధోరణి వల్ల మీరు ఈ యొక్క అమ్మవారికి ఈ మంత్రంతో ఆరాధన చేయండి సర్వశక్తులు పొందండి మీ అందరికీ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు శుభం భవతు